కరోనా కుపెట్లో ప్రపంచం నెలల తరబడి వణికిపోగా ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం కుటుంబ సభ్యులతో మిత్రులతో కలిసి సరదాగా గడపడానికి అలాగే తమ పనులు పూర్తి చేసుకోవడానికి బయట తిరుగుతున్నారు. కాగా హీరోయిన్ తమన్నా కూడా ఈ మధ్య ముంబైలో లంచ్కి వెళ్తూ కెమెరా కంటికి దొరికారు. చాలా కురచగా ఉన్న ఎల్లో ఫ్రాక్ని ధరించిన తమన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. గట్టిగా గాలి కొడితే ఎక్కడ పరువు పోతుందా అన్నట్లు ఆమె తన డ్రెస్ని ఒకే చేత్తో కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఆఫ్ స్క్రీన్ పై గ్లామర్ షోతో రెచ్చిపోయిన తమన్నా డ్రెస్ పై నెటిజన్లు క్రేజీగా కమెంట్ చేశారు. ఒక నెటిజన్, ఆ కురిసి డ్రెస్లో తమన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అంత ఇబ్బందిగా ఉంటే అంత పైకి ఉన్న గౌన్ ధరించడం ఎందుకని కమెంట్ చేశారు. మరో నెటిజన్, కరోనా కేవలం ముక్కు నోటి నుండి మాత్రమే కాదు అనేక మార్గాల ద్వారా వస్తుంది, అందుకే లాంగ్ డ్రెస్ వేసుకోవాలని దారుణంగా కమెంట్ పెట్టారు. ఇక మరొక నెటిజన్ అయితే ఒకరు తమన్నా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందని, ఇంకొందరైతే చిన్నపిల్లల డ్రెస్ నువ్వెందుకు వేసుకున్నావని క్రేజీగా కమెంట్స్తో పిచ్చెక్కించారు. అలాగే కొందరు సెలబ్రిటీలు కూడా ముంబై వీధుల్లో తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. అక్షయ్ కుమార్ అత్తగారైన డింపుల్ కపాడియా సెలూన్ నుండి బయటకు వస్తూ కనిపించారు. స్టార్ సింగర్ నేహా కక్కర్ తన భర్త రోహన్ ప్రీత్ సింగ్తో కలిసి కనిపించారు. వారిద్దరు కలిసి షూట్కి హాజరవుతున్నట్లు సమాచారం ఇచ్చారు. హీరోయిన్ ఊర్వశి రాథేల అందమైన పర్పుల్ కలర్ డ్రెస్లో ముంబైలో దర్శనమిచ్చారు. ఇక మాల్దీవ్స్లో హాలిడే ముగించుకొని వచ్చిన సోనాక్షి సింహ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించడం జరిగింది. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా జిమ్ నుండి బయటికి వస్తుండగా కెమెరాలు క్లిక్ అనిపించాయి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.